ప్రియ శ్రోతలు ఈరోజున మనం ఒకటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం ఐదు నుండి ఏడో వచనం వరకు జాగ్రత్తగా వినండి యోహాను అన్నాడు మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుతూ సత్యమును జరిగించకుండా ఉంటాము అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతిపాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తుంది మనం సహవాసమందు ఆనందిస్తాము మన ఆనందము పరిపూర్ణమవుతుంది దేవునితో సహవాసమున్న వారి ఆనందం సంపూర్ణమై తృప్తినిస్తుంది అయితే ఇందులో జాగ్రత్త వహించాల్సిన అంశం ఒకటి ఉంది దేవుడు వెలుగు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమూ లేదు దేవుడే పరిశుద్ధుడు మనిషి ఎవడూ పరిశుద్ధుడు కాడు దేవునికి మనిషికి మధ్య ఉన్న ఈ అంతరం ఎలా అంతరిస్తుంది ఈ అగాధం ఎలా పూడుతుంది దేవుడు మానవుడు ఎలా సహజీవనం చేయగలరు యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచనం మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు యోబు సమస్యను గుర్తించారా దేవునికి నాకు మధ్య ఉన్న ఈ సందు ఎలా పూడాలి ఎవరు నాకు మధ్యవర్తి అని భక్త యోబు వాపోయాడు గ్రంథం యాభై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం అంటోంది దేవుడు అంటున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో ఎలా సహవసించగలడు యోహాన్ అంటున్నాడు దేవుడు వెలుగు దేవుడు అంటే వెలుగే ఈ పత్రిక అంతా దేవుణ్ణి మూడు విధాలుగా చూపుతోంది దేవుడు వెలుగు దేవుడు ప్రేమ దేవుడే జీవం అలాంటి దేవునితో మానవ మాత్రులమైన మనం ఎలా కలిసి జీవించగలం దేవుడు మన అంతస్తుకు దిగి రావాలి లేదా మానవుడు దేవుని అంతస్తుకు హెచ్చించబడాలి అయితే ఈ రెండూ అసాధ్యమే ఈ విషయంలో మానవ ప్రయత్నం వృధా ప్రయాస దేవుడు మన అంతస్తుకు దిగి రావటమా అది ఎలాగా దేవుడు వెలుగు ఇంతకు వెలుగు అంటే ఏమిటి వెలుగు శక్తి పదార్థమా వెలుగు ఉత్పత్తి స్థానం ఏది చీకటి గదిలోకి వెలుగు వచ్చింది అంటే చీకటి వెలుగుగా మారిపోతుంది ఏం జరిగింది చీకటిని పారదోలింది ఏది వెలుగు దీని ఉత్పత్తి స్థానం పనిచేయడం మానేస్తే మళ్ళీ చీకటి వస్తుంది యోహాను దేవుడు వెలుగు అన్నప్పుడు దేవుని వ్యక్తిత్వములోని అనేక లక్షణాలను మనకు చూపుతున్నాడు దేవుని గుణములు లక్షణాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి వెలుగు అనటంలో చాలా దైవ లక్షణాలకు ఇది వస్తుపాఠమవుతుంది వెలుగు అంటే మహిమ ప్రకాశము అందం ఆకర్షణ అన్నీ అందులో ఇమిడి ఉన్నాయి దేవుడు ప్రతిరోజు వెలుగుతో కొత్త ఆరంభం చేస్తున్నాడు సూర్యోదయ కాలంలో దేవుని మహిమ ప్రతిఫలకం మనకు కనిపిస్తుంది సూర్యోదయ వేళలో ఉషోదయంలో మన మనసులకు ఎంత ఉత్తేజం ఎంత ఆహ్లాదం వెలుగు తనంతట తానే ప్రకాశిస్తుంది వెలుగు స్వయం ప్రకాశం వెలుగును చూడగలం గాని అది వ్యాపిస్తుంది చీకటిని వెలుగు వెలిగిస్తుంది వెలుగు ప్రత్యక్షం చేతులు మురికిగా ఉంటే అది కనపడాలంటే వెలుగు కావాలి చీకట్లో ఏదీ కనిపించదు లోపాలను దోషాలను తప్పులను బయలుపరిచేది వెలుగు ఇక్కడి రహస్య పాపాలు అక్కడ పరలోకంలో బహిరంగ నేరాలు దేవుడు వెలుగు దేవుని పవిత్రతను మత్సా లేని దేవుని వ్యక్తిత్వాన్ని మనకు నేర్పేది వెలుగే వెలుగులో చీకటి ఉండదు నీడ ఉండదు దేవునిలో గమనాగమనముల వల్ల కలిగే ఛాయ కూడా ఉండదు సూర్యుని వెలుగు కాంతి ఆరోగ్యవంతమైనవి దేవుని పవిత్రతను వెలుగు మనకు ప్రచురం చేస్తుంది చీకటి వెలుగుకు వ్యతిరేకం మాత్రమే కాదు చీకటి వెలుగుకు శత్రువు ఈ రెండిటి మధ్య రాజీ కుదరదు లోకమంతటా చీకటి దట్టంగా కమ్ముకొని ఉంది వెలుగును ఈ చీకటి ప్రతిఘటిస్తోంది మానవుడు వ్యక్తిగతంగా పాపంతో నిండిపోయి ఉన్నాడు రోమాపత్రిక ఏడో అధ్యాయం వచనం మూడో అధ్యాయం పదకొండో వచనం పౌలు ఇదే మాట అంటున్నాడు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడు గ్రహించేవాడు ఎవ్వడూ లేడు దేవుణ్ణి వెదికేవాడు ఎవ్వడూ లేడు మనిషిలో మంచి ఏదీ లేదు మనిషి దేవునికి తిరుగుబాటు చేస్తున్నాడు దేవుణ్ణి మనసా వాచా వ్యతిరేకిస్తున్నాడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఏడో వచనంలో మనిషి సహజ మనస్తత్వం ఎలాంటిదో వివరిస్తూ పౌలన్నాడు శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం అది దేవుని నియమానికి లోబడదు ఏమాత్రమునూ లోబడనేరదు సర్వోన్నతుడైన దేవునికి మానవ ప్రపంచమంతా ఎదురు తిరుగుతోంది దేవుడు పరిశుద్ధుడు మానవుడు పాపి నేను నీవు కృపచేతనే రక్షించబడి ఉన్నాము మానవులు సాధారణంగా మూడు పద్ధతులలో దేవునితో సహవాసం చేయాలని ప్రయత్నిస్తారు ఈ మూడింటిలో రెండు తప్పు పద్ధతులు యోహాను ఈ మూడు విధానాలను ఇక్కడ వివరిస్తున్నాడు ఆయనతో సహవాసము గలవారమని చెప్పుకునేవారు కొందరున్నారు గాని వాస్తవంగా వారికి అట్టి సహవాసము లేదు అలాంటివారు అబద్ధికులై సత్యమును జరిగించరు వారిని దేవుడు అబద్ధికులు అంటున్నాడు యోహాను దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు ఈ క్రైస్తవ అబద్ధికులే నామకార్థ క్రైస్తవులు యోహాను ఎంతో ధైర్య సాహసాలు గలవాడు గనుకనే ఈ మాట నిష్కర్షగా చెప్పగలుగుతున్నాడు యోహాను ప్రేమనే ప్రకటించాడు ప్రబోధించాడు దేవుని విషయానికి వచ్చేసరికి ఆయన ఎంతో కఠినంగా మాట్లాడుతున్నాడు భక్త యోహాను వ్యక్తిత్వం అద్భుతమైంది అనిపిస్తోంది అందుకే యేసుప్రభు యోహానును తన ప్రియతమ శిష్యుడని గుర్తించి ఉరుము పుత్రుడని అతనికి పేరు పెట్టాడు ఉరుము మెరుపు అంటే ఏమిటో గ్రహించారా యోహాను ఇక్కడ ఏమంటున్నాడు ఈ మాటలు ఉరుము మెరుపులాగే ధ్వనిస్తున్నాయి దేవునితో సావాసం ఉంది అంటూ చీకట్లో నడిచే ఓ విశ్వాసి నీవు పచ్చి అబద్ధికుడివి ఎందుకనగా దేవుడు వెలుగు ఆయనలో చీకటి ఏమాత్రమూ లేదు దేవుడు పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు క్రైస్తవులలో కొందరు పాపాలు చేస్తున్నట్లు వార్తలు అడపాదడపా వినబడుతూ ఉంటాయి పాపం చెయ్యకూడదు అనే ధర్మసూత్రాన్ని ధర్మశాస్త్రం పదే పదే వల్లిస్తుంది అయినా కొందరు పాపం చేసి దాన్ని కళ్ళబుల్లి వేదాంతంతో సమర్థించుకోవాలని చూస్తారు ఇది మరీ విడూరం పాపం చేసేవాడు చీకట్లో నడుస్తున్నాడు అనేది నిర్వివాదాంశం దేవుణ్ణి నీతో చీకట్లో నడిపిస్తావా దేవుడు చీకట్లో నడవడు ఆయన వెలుగు చీకటికి దేవునికి పొత్తు కుదరదు మనం వెలుగులో నడవాలి నడిస్తే ధన్యులం దేవుని వాక్యమనే వెలుగులోనే మనం నడుస్తూ ఉండాలి వెలుగును అనుసరించి నడవటము కాది వెలుగులో నడవటము ఎక్కడ నడుస్తున్నాము అనేది ముఖ్యం ఎలా నడుస్తాము అనేది తరువాతి సంగతి దేవుని సన్నిధిలోకి రండి పాపముతో నిండి ఉన్న హృదయాలలోకి వాక్యమును ప్రకాశింపనివ్వండి నేను బాగానే ఉన్నానులే అనే ధీమాతో చీకటిలో నడిచేవారు ఎందరో ఉన్నారు చీకటిలో నీ ముందు ఏముందో నీవు అడుగు తీసి అడుగు ఎక్కడ వేస్తావో నీకే తెలియదు తెలిసేదాకా అంతా బాగానే ఉంది అనుకుంటావు వాక్యమే మన పాదాలకు దీపం మన త్రోవకు వెలుగు దేవుని స్థాయికి మనం గాని దేవుణ్ణి మన స్థాయికి దించుదామని ఊహించకూడదు ఈ పరమసత్యాన్ని మరిచిపోయారు జాగ్రత్త నీవు పాపం చేస్తుంటే దేవుడు నీతో సహవాసం చెయ్యడు నీ సమర్థనలు దేవుని దగ్గర చేయవు పాపం చేస్తూ నేను పరిశుద్ధుణ్ణి అనడం వేషధారణ ఒక చెంప భార్య ఉండగా మరో చెంప వ్యభిచారం చేస్తూ నేను ఏకపత్ని పురుషుణ్ణి అని వాదించడం నాటకం బోటకం కాదా ఇలాంటివాడు అబద్ధాన్ని జీవించే పగటి వేషగాడు నీవు పాపములో ఉన్నప్పుడు దేవుని వాక్యపు వెలుగులో నీ పాపాన్ని గుర్తించి దాన్ని కడుక్కొని మళ్ళీ వెలుగు సహవాసంలో కొనసాగాలి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి నిన్ను కడుగుతుంది పవిత్రపరుస్తుంది ఏసు రక్తధార మనలను నిరంతరము కడుగుతూనే ఉంటుంది నీ రక్షణ పోలేదు నీ పరిశుద్ధత పోయింది మళ్లీ ఆయన రక్తంచేత కడిగించుకున్నావు ఈ వాస్తవాన్ని మా శ్రోతలు గ్రహించాలి తిరిగి శుద్ధి పొందే వరకు నీకు సహవాసం లభించదు యోహాను కుటుంబ సమస్యను చర్చిస్తున్నాడు ఏసు శరీరం ఇది అందులో మనం సాటి అవయవాలం అయితే మనమంతా ఒకే కుటుంబంలో దేవుని కుటుంబంలో ఉన్నాము నీలో పాపముంది నీవు కుటుంబంలోకి తెచ్చిపెట్టిన సమస్య ఇది కుటుంబ సమస్య నీవు పరాయ మనిషివి కావు దేవుని కుటుంబ సభ్యుడివి నీవు అవిధేయుడివైన పిల్లవాడివి నీ మీద దేవుడు చర్య తీసుకుంటాడు దావీదు దేవుని ఇష్టానుసారమైనవాడే అతడు పాపం చేస్తే దేవుడు చూచీ చూడనట్లు వదిలిపెట్టాడా అననీయా సప్పీరాలు దేవుని బిడ్డలే విశ్వాసులే గాని దేవుడు శిక్షించవలసి వచ్చింది క్రీస్తుకు వెలుపల ఉన్న వారి సంగతి వేరు తన కుటుంబంలోని పిల్లల దిద్దుబాటు కోసం తగిన చర్య తీసుకొని దేవుడు వారిని గుణపరుస్తాడు అంతేగాని దేవుణ్ణి మన స్థాయికి కిందికి తేవాలనే విఫల ప్రయత్నం చేయకూడదు పరిశుద్ధుడైన దేవునికి పాపి అయిన మానవునికి మధ్య ఉన్న అగాధాన్ని యేసుక్రీస్తు ఏ విధంగా పూడ్చాడో మనం గ్రహించాలి సోదరీ సోదరులారా వింటున్నారా కొత్త నిబంధన గ్రంథమంతా చీకటి అంటే క్రైస్తవ విశ్వాసి జీవితానికి వ్యతిరేక స్థితిగా చిత్రించబడింది చీకటి పాపానికి సంకేతం పరిశుద్ధమైన వెలుగుకు ప్రతికూలం క్రీస్తులేని జీవితం చీకటి యేసుక్రీస్తుకు బయట అంతా అంధకారమే క్రీస్తుకు దూరస్తులైన వారి బతుకులు చీకటి బ్రతుకులు క్రీస్తు వచ్చాడు అంటే చీకటి పోయింది అని అర్థం చీకటి గతించింది నిజమైన వెలుగు ప్రకాశించింది ఒకటి యోహాను రెండో అధ్యాయం ఎనిమిదో వచనం చీకటి గతిస్తున్నది సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తున్నది అది ఆయన యందు మీయందు సత్యమే ఎఫిసి పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో పౌలు క్రైస్తవ విశ్వాసులను ఉద్దేశించి అన్నాడు మీరు పూర్వమందు చీకటి అయి ఉండేవారు ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు చీకటి శక్తి నుండి దేవుడు మనలను విడుదల చేశాడు పత్రిక మొదటి అధ్యాయం వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు క్రైస్తవులు చీకట్లో ఉండరు ఒకటి తెస్సలోని పత్రిక ఐదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు సహోదరులారా దొంగవలె దొంగవలి మీదికి రావటానికి మీరు చీకటిలో ఉన్నవారు కారు మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచనంలో ప్రభు ఇదే మాట అన్నాడు నేను లోకానికి వెలుగును నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉంటాడు దేవుడు మనల్ను చీకటిలో నుండి వెలుగులోకి పిలిచాడు ఒకటి పేతుడు రెండో అధ్యాయం తొమ్మిదో వచనం మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు యోహానుసువార్త మొదటి అధ్యాయం ఐదో వచనం వెలుగుకు చీకటికి మధ్య ఉన్న శత్రుత్వాన్ని వివరిస్తోంది ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తోంది గాని చీకటి దానిని గ్రహించలేదు చీకటి వెలుగును ఎదిరించి తొలగించాలని చూచింది కాని వెలుగే జయించింది వెలుగు చీకటి పరస్పర శత్రువులు క్రీస్తుకు వెలుపల చీకటి దట్టంగా అలుముకొని ఉంది జీవితం అంటే ఏమిటో గమ్యమేమిటో క్రీస్తుకు బయట ఉన్నవారికి బొత్తిగా అంతుపట్టదు సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన ప్రభు అన్నాడు చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే అందులో నడవండి చీకట్లో నడిచేవాడు తానెక్కడికి పోతున్నాడో ఎరగడు ప్రభు అన్నాడు నాయందు విశ్వాసముంచే ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను క్రీస్తులేని జీవితం ఎలా ఉంటుందో చూపడానికి చీకటే గొప్ప సంకేతం క్రీస్తులేనివాడు చీకట్లో తన గమ్యమేదో ఎరుగని గుడ్డివాడే నిర్దేవ జీవితం ఎంత భయంకరమో చీకటి దృష్టాంతంగా మనకు చూపుతోంది క్రీస్తులేని జీవితం అల్లకల్లోలం రెండు కొరింతి నాలుగో అధ్యాయం ఆరో వచనంలో పౌలన్నాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మా హృదయాలలో ప్రకాశించాడు దేవుని వెలుగు ప్రకాశము లేని వారికి లోకము గందరగోళమే జీవితానికి అర్థము అర్ధమూ ఉండదు ఏసులేని జీవితం ఎంత అనైతికమో రోమా పత్రిక పదమూడో అధ్యాయం పన్నెండో వచనం తేటగా చెబుతోంది రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము వెలుగు లోకములోకి వచ్చింది ని తమ క్రియలు చెడ్డవి అయినందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు వారు వెలుగులో నిలువలేరు నీడలో చీకట్లో ఉండిపోతారు వారికి వెలుగు పడదు కండ్ల కలక చీకటి బతుకులు ఫలరహితమైనవి చీకటిలో ఎదగటమంటూ ఉండదు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించండి చీకటిలో ఆత్మ ఫలించదు ఆత్మ ఫలాలు అంతరించిపోతాయి చీకటి ప్రేమ రాహిత్యం ద్వేషం చీకటి గుణం వెలుగులో ఉన్నాను అని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడు యూధాపత్రిక వచనం ఇదే మాట అంటోంది ఇలాంటి వారి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది ప్రేమ వెలుగు ద్వేషం చీకటి క్రీస్తు విరోధుల నివాసం చీకటి క్రీస్తును వారి నివాసం అంధకారం ఎఫసి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచనంలో చెప్పబడినట్లు మనము పోరాడేది శరీరులతో కాదు ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతో చీకటి శక్తుల నెదిరించి మనం పోరాడుతున్నాము ఈ చీకటి జీవులు శిక్షలో ఉంచబడినవారు తీర్పు దినము వరకు కావలిలో ఉంచబడినవారు దేవునికి దూరమైపోయిన చీకటి బ్రతుకులివి ఈ పాఠంలోని పరమసత్యం మరొకటి ఉంది జ్ఞాపకం పెట్టుకోండి దేవునితో నాకు సహవాసముంది అని చెప్పుకునేవాడు చీకటిలో నడుస్తున్నాడంటే అటివాడు అబద్ధికుడు వేషధారి దేవుడు వెలుగులో ఉన్నాడు ఆ వెలుగులోనే మనము నడవాలి ఏసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి పాపము నుండి మనలను శుద్ధి చేస్తూనే ఉంటుంది కొందరు ఏదో గొప్ప జ్ఞానం తమకున్నది అని ప్రగల్భాలు పలుకుతారు గాని అంతా ఒట్టిదే మరి ఇంత గొప్ప జ్ఞానులు గదా పాపమంటే ఏమిటో తమకేమీ పట్టనట్లు బ్రతుకుతున్నారేమిటి మనిషి ఎలా బ్రతికితే ఏ అంటూ ఇష్టం వచ్చినట్లెల్లా బ్రతుకుతారు భక్తుడు ఏమి చేసినా పర్వాలేదు అంటూ తమ జ్ఞానమనే ముసుకులో చేయరాని అవినీతికరమైన చర్యలకు అలవాటు పడ్డవారిని గద్దిస్తూ యోహాను ఈ మాటలు పలుకుతున్నాడు లేవియకాండం పంతొమ్మిదో అధ్యాయం రెండో వచనం ఏమంటోంది మీరు పరిశుద్ధులై ఉండాలి మీ దేవుడైన యహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్ములను వేరుపరిచాను మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండండి అని దేవుడు తన ప్రజలకు పదే పదే జ్ఞాపకం చేశాడు దేవునితో సహవాసం చేసేవారిలో దేవుని పరిశుద్ధతే ప్రతిఫలిస్తుంది దేవునిలాగే పరిశుద్ధులై ఉండాల్సిన విధి మనది జీవితకాలమంతా విశ్వాసి దేవుని సౌజన్యాన్ని పరిశుద్ధతను ప్రతిధ్వనించాలి మన దేవునికి మనం ప్రతిధ్వనులం ప్రతిబింబాలం ప్రతిఫలకాలం ప్రతినిధులం దేవుని బిడ్డలు పాపాన్ని అంత తేలికగా ఎంచరు దేవునికి దగ్గరగా వచ్చే కొద్దీ పాపం ఎంత భయంకరమైనదో తెలుస్తూ ఉంటుంది సత్యం తెలుసుకునేది మాత్రమే కాదు దాన్ని మనం జరిగించాలి అమలుపరచాలి ఆచరించాలి యోహాను స్వార్త మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచనం సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వస్తాడు సత్యం మానసిక జ్ఞానం మాత్రమే కాదు సత్యం నైతికం సత్యం చెప్పటం కాదు సత్యాన్ని జీవించాలి సత్యానికి విధేయులమవ్వాలి సత్యాన్ని వెంబడించాలి దేవుని వాక్యానికి విధేయులమవ్వాలి సత్యమే సహవాసాన్ని కలిగిస్తుంది సత్యమెరిగిన వారిని వాక్య సత్యమే యేసు రక్తముతో శుద్ధీకరిస్తుంది ఏసు రక్తము విశ్వాసి జీవితంలో ప్రతిరోజు శుద్ధీకరణ సాధనమవుతుంది అనుదిన శుద్ధీకరణ సాధన విశ్వాసి యొక్క అనుభవం ఇది ఎడతెగనిది నోటితో సత్యాన్ని చెప్పి బతుకులో అబద్ధాన్ని అభ్యసించటం వేషధారణ దానిని దేవుడు గర్హిస్తున్నాడు ఏసే నా రక్షకుడని ప్రభువని చెప్పే వ్యక్తి ఆ యేసుకు విధేయుడవ్వాలి గదా సృష్టికర్త అయిన దేవుని ప్రేమ రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్